मन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा। तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा। जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे। संताप प्रतिपादन तेलंगाणा राष्ट्र शासनसभा सभ्यु गौरवनील सायन गारी मृति पट गौरव मुख्यमंत्री के चंद्रशेखर राव गारु संताप प्रतिपादन चेस्तारु। अध्यक्ष स्वर्गीय शासन गारु నాలుగు దశాబ్దాల పాటు రాజకీయాలలో శాసనసభ్యునిగా ఇతర అనేక హోదాలలో పనిచేసి ఉన్నారు. వారు వ్యక్తిగతంగా నాకు బాగా తెలిసిన వ్యక్తి అధ్యక్ష, తమరికి కూడా బాగా తెలిసినటువంటి వ్యక్తి. ఎటువంటి సందర్భంలో అయినా సరే చిరునవ్వుతో చాలా పేషెన్స్తో అందరితో కలుపుకొని ఉండేటువంటి వ్యక్తి. ఆయన కంటోన్మెంట్ శాసనసభ్యుడు ఉండే టైంలో నేను సీఎం అయిన తర్వాత కూడా అనేక సందర్భాలలో ఏదైనా ప్రయత్నం చేసి హైదరాబాద్లో కలిపితే బాగుంటుంది, మాకు అనేక ఇబ్బందులని నగర ప్రజలతో పాటు మాకు పౌర సదుపాయాలు అందడం లేదు, మా ప్రజలు బాధపడుతూ ఉన్నారు. ఒక వికర్ సెక్షన్ కాలనీ కట్టాలన్నా మరొకటి కట్టాలన్నా ఆర్మీ నిబంధనలు చాలా కఠినంగా ఉన్నాయని చెప్పి ఆ కంటోన్మెంట్ ప్రజల కోసం చాలా తపనబడి చాలా అద్భుతమైనటువంటి ఆలోచనతో అనేక రిప్రజెంటేషన్స్ ఇచ్చేవారు అధ్యక్ష. అనేక సందర్భాల్లో చెప్పిన తర్వాత నేను మున్సిపల్ శాఖ మంత్రి గారికి చెప్పి తీర్మానాలు కూడా చేసి పంపించినాం. సరే ఇటీవల కాలంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆలోచన చేసి కంటోన్మెంట్స్ను కలపాలే నగరపాలికలలో ఒక నిర్ణయానికి వస్తున్నట్టుగా శుభవార్త అందింది. ఆ రకంగానే కానీ సాయన్న గారి కోరిక నెరవేరాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. సాయన్న గారు నిజామాబాద్ జిల్లాలో పుట్టినప్పటికీ అధ్యక్ష, హైదరాబాద్ చేరుకొని ఇక్కడే సెటిల్ అయ్యి చిన్నపాటి వ్యాపారవేత్తగా ఉండి చాలా చక్కటి అంటే నాన్ కాంట్రవర్షియల్ రాజకీయ నాయకులలో సాయన్న గారు ఒకరు. సాయన్న గారి కూతురు లాస్యానందిత అని చెప్పి ఆ అమ్మాయి కూడా రెండు పర్యాయాలు నగరంలో కార్పొరేటర్గా ప్రజలకు సేవలు కూడా అందించడం జరిగింది. సాయన్న గారి కుటుంబం మా కుటుంబం అధ్యక్ష, తప్పకుండా అన్ని విధాలుగా ఆ కుటుంబాన్ని కాపాడుకుంటాం. ఏదైనా కానీ వారి లోటు తీర్చలేనటువంటిది. తమరి ఆదేశం మేరకు తీర్మానం నేను ప్రవేశపెడతా ఉన్న అధ్యక్ష. సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ జి సాయన్న గారు మృదు స్వభావి వివాదరహితుడు. అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన సాయన్న గారు ఉన్నతమైన విద్యార్హతలను సాధించారు. శాసనసభ్యునిగా ఉన్నత స్థాయికి ఎదిగారు. పేద ప్రజల పట్ల ఎంతో ప్రేమ సానుభూతి కలిగిన శ్రీ జి సాయన్న గారు 1983లో రాజకీయ రంగంలో ప్రవేశించారు. గత ఆంధ్రప్రదేశ్ శాసనసభలో శ్రీ జి సాయన్న గారు 1994 నుండి 2009 వరకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ్యులుగా సేవలు అందించారు. 2014లో తెలంగాణ శాసనసభకు ఎన్నికైన సాయన్న గారు 2013 ఫిబ్రవరి 19 మరణించేంత వరకు శాసనసభ్యునిగా కొనసాగారు. 1951 మార్చి 5వ తేదీ నిజామాబాద్ జిల్లాలోని వల్లభాపూర్ గ్రామంలో సాయన్న శ్రీమతి భూదేవి దంపతులకు జన్మించిన సాయన్న గారు 4 దశాబ్దాల పాటు రాజకీయాల్లో సేవలు అందించి తనదైన ముద్ర వేశారు. వీధి బాలల పునరావాసంపై
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఏర్పాటు చేసిన హౌస్ కమిటీకి ఆయన చైర్మన్ గా సేవలు అందించారు. అదే విధంగా 6 సార్లు కూడా డైరెక్టర్ గా బాధ్యతలను కూడా నిర్వర్తించారు. తిరుపతి తిరుమల దేవస్థానం పాలక మండలి సభ్యునిగా కూడా కొంతకాలం పనిచేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేసిన శ్రీ సాయన్న గారు 2023 ఫిబ్రవరి 19వ తేదీన తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. శ్రీ జి సాయన్న గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని ప్రకటిస్తూ సభ ఏకగ్రీవంగా తీర్మానిస్తున్నది. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నది. శ్రీ సాయన్న గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నది. जनाबी स्पीकर साहब, इस ऐवान के एक अहम और सीनियर रुकन जनाब सायन्ना साहब के इंतकाल पर ये ताज़ियती क़रारदाद चीफ मिनिस्टर साहब ने ऐवान में पेश की. यकीनन एक मिलनसार हरजील अज़ीज़ शख्सियत थी और जिस हल्के में वह मुंतखब होते थे वहाँ के लोगों को दिलों में अपना मुकाम पैदा कर चुके थे. बहुत ही प्यार मोहब्बत से लोगों से कंधा पेशानी से पेश आते थे और खामोश तबीयत के ज़्यादा कुछ लोगों में नुमाया होना उनकी फितरत नहीं थी. बहरहाल एक तवील अरसे तक वह अपनी खिदमत रियासत के अवाम के लिए अपनी खिदमत पेश करते रहे और उनकी खिदमत को कोई फरामोश नहीं कर सकता. मैं उनके ख़ानदान से इजहार हमदर्दी करता हूँ. शुक्रिया. मिनिस्टर फॉर लेजिस्लेचर ऑफिस. अध्यक्ष स्वर्गीय सायन्न गारु ई सभालोनी सभ्युडु. वारु 5 संवत्सरालुगा 5 पर्यायालु शासन सभ्युगा एन्निकै चाला मृदु स्वभाविगा అట్లాగే వివాద రహితుడిగా వారు పనిచేసినటువంటి వ్యక్తి. వారు ప్రజల్లో వారికి మంచి పేరు ఉండేది. నేను కంటోన్మెంట్లో 10 సంవత్సరాలు వారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు నేను అక్కడ ఉండేవాడిని, వారి ఓటర్గా కూడా ఉండేవాడిని. అయితే నేను అక్కడ గమనించింది ఆ రోజుల్లో ఆయనకు పార్టీలకు అతీతంగా ఓట్లు పడేవా అధ్యక్ష. చాలా కాలనీలు అందరూ కూడా ఆయన్ని ఇష్టపడేవారు. వారు ఎప్పుడు కూడా పేద ప్రజల పట్ల వారి పట్ల సానుభూతితో పనిచేసినటువంటి వ్యక్తి. అయితే వారు నిజామాబాద్ జిల్లా వాస్తవులు. మా తండ్రి గారికి మంచి ఫ్రెండ్ ఉండేవాడు. ఆయన చాలాసార్లు అనేవాడు, మీ తండ్రి గారికి అవకాశం రాలేదు, నీకు వచ్చింది, బాగా పనిచేయు, ముఖ్యమంత్రి గారిని మీద నమ్మకం పెట్టుకున్నాడు, బాగా పనిచేయాలి నువ్వు అని చెప్పి ఒక పెద్దతరాన్ని అతను చాలాసార్లు నాతో అనేవాడు అధ్యక్ష. అట్లే మేము కంటోన్మెంట్లో 94-95 ఆ సందర్భంలో నేను బిల్డర్గా ఉన్నప్పుడు ఏ సమస్య వచ్చినా ఆయన దగ్గరకు పోతే ఒక 2 నిమిషాల్లో సాల్వ్ చేసేవారు అధ్యక్ష. అట్లా మంచి, నాతో చాలా వ్యక్తిగతంగా మంచి అనుబంధం ఉండే వ్యక్తి. ఇవాళ వారు లేని లోటు పూడ్చలేనిది. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరుస్తూ ఉన్నాను. ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి సంతాప తీర్మానాన్ని బలపరుస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. గౌరవ సభ్యులు బట్టి విక్రమార్ అధ్యక్ష. గౌరవ శాసనసభ్యులుగా మనందరితో పాటు ఈ శాసనసభలో పనిచేసినటువంటి పెద్దలు సాయన్న గారి మృతి మనందరికి కూడా తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతికి గురి చేసింది అధ్యక్ష. సాయన్న గారు ప్రజా జీవితంలో పేదల పక్షపాతిగా నిరాడంబరంగా ఎటువంటి భేషజాలు పోకుండా శాసనసభ్యుడిగా 5 సార్లు వారు పనిచేసినటువంటి విధానం గుర్తు తెచ్చుకుంటే తప్పనిసరిగా చాలామంది ఆయన ఆదర్శంగా తీసుకోవాలంత విధంగా పనిచేసినటువంటి రోజులు గుర్తుకొస్తూ ఉంటాయి అధ్యక్ష. వారు శాసనసభ కమిటీ చైర్మన్గా కానీ
టీటీడీ సభ్యులుగా కానీ వారు తీసుకున్నటువంటి ప్రతి బాధ్యతలో కూడా అంకిత భావంతో పనిచేసి ప్రజా జీవితంలో ఒక ప్రజాప్రతినిధి ఏ రకంగా ఉండాలో కూడా చూపించినటువంటి విధానం మనందరికీ ఆదర్శం అధ్యక్ష అటువంటి సాయన్న గారి మరణం చాలా బాధకు గురిచేయటమే కాకుండా వారు ఏ పేద ప్రజల కోసం అయితే నిరంతరం ఆలోచన చేసి పనిచేస్తూ ఉండేవారు అటువంటి ఆలోచనలన్నింటిని కూడా ఈ సభ ముందుకు తీసుకొని పోవాలని చెప్పి మీ ద్వారా అందరిని కోరుకుంటూ వారి ఆత్మకి శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢమైనటువంటి సానుభూతిని కాంగ్రెస్ శాసనసభ పక్షం నుంచి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. గౌరవ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి తీర్మానాన్ని బలపరుస్తూ అధ్యక్ష, గౌరవ శాసనసభ్యులు సాయన్న గారు మన మధ్యలో లేకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం అధ్యక్ష. వారు నాకు వారి కాన్స్టిట్యున్సీ పక్కపక్కనే కాకుండా కలిసి కూడా దగ్గర దగ్గర 32 సంవత్సరాల నుంచి పనిచేసిన వాళ్ళం అధ్యక్ష. అయితే వారు శాసనసభ్యునిగా కంటిన్యూగా గెలవడం అనేది 5 సార్లు 5 పర్యాయాలు గెలవడం మరి ఆషామాషి విషయం కాదు అధ్యక్ష. బట్ మృదు స్వభావి, ప్రజలతోనే మమేకమై నిరంతరం ప్రజల పట్ల వారికి ఉన్నటువంటి కమిట్మెంట్స్ అధ్యక్ష. ఆ రోజుల్లో కంటోన్మెంట్ అనేది పెద్ద కాన్స్టిట్యున్సీ అయినప్పటికీ ఇక్కడ మల్కాజిగిరి ప్రాంతం కానీ కంటోన్మెంట్ ప్రాంతం కానీ నిరంతరం ప్రజలకు ఉన్నటువంటి ప్రజా సమస్యల పట్ల మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి గౌరవ మంత్రులకు నిరంతరంగా వారు వారి యొక్క సమస్యలు చెప్పుకోవడమే కాకుండా వారు 1986లో కార్పొరేటర్గా పోటీ చేశారు అధ్యక్ష, దోమల్గూడ ప్రాంతం నుంచి. బట్ ఆ రోజు వారు అక్కడ ఓడిపోయినప్పటికీ అదే డివిజన్ నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేసి వారి యొక్క డాక్టర్కు ఆ ప్రాంతం నుంచి కార్పొరేటర్గా కావడం నిజంగా వారికి ఉన్నటువంటి అంటే నేను ఆ రోజుల్లో ఓడిపోయినా నా బిడ్డనాన్న గెలవాలనేటువంటి కారణంతోనే ముఖ్యమంత్రి గారిని అడుగుతా టికెట్ ఇవ్వడం, అమ్మాయి గెలవడం చాలా సంతోషపడ్డాడు అధ్యక్ష. రెండోది ప్రజలకు ఉన్నటువంటి ప్రజా సమస్యలు. కంటోన్మెంట్ ప్రాంతం అధ్యక్ష, ఇప్పుడే సార్ చెప్పినట్టు కంటోన్మెంట్ డిఫెన్స్ వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్నప్పటికీ అక్కడ అధ్యక్ష నీటి సమస్య అనేది హైదరాబాదుకు హైదరాబాదు ప్రాంతానికి ఆనుకొని ఉండి 14-15 రోజుల్లో కూడా నీళ్లు తాగేటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. మీరు కూడా అక్కడ ఎలక్షన్స్లో మీరే బాధపడేటువంటిది కూడా ఆ రోజు సార్తో మీరు మాట్లాడినప్పుడు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు, మున్సిపల్ శాఖ మంత్రులు కేటీఆర్ గారు మిషన్ భగీరథ కార్యక్రమం అందించి ఏదైతే హైదరాబాద్ మున్సిపల్ వాటర్ ఎట్లయితే వస్తుందో మరి వారి చిరకాల వాంఛ అధ్యక్ష, వారు ప్రజాప్రతినిధిగా నేను ఉన్నప్పుడే జరగాలనేటువంటి ఆ సంకల్పం ఏదైతే ఉందో మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పి ఆ ప్రాంతంలో మిషన్ భగీరథ వాటర్ తేవడం మూలాన లక్షలాది మంది ప్రజలు మరి సంతోషంగా ఉన్నటువంటిది. అయితే వారికి ఏంది అధ్యక్ష, ఎప్పుడు చూసినా కానీ ప్రజలతో ఉండడం, వారి కోపం రాదు, ఎప్పుడు నవ్వుకుంటా. రెండోది ఏంటంటే తన ఆరోగ్యం బాగలేకున్నా కానీ నేను వద్దు వద్దు అని ఆరోగ్యం బాగలేదన్నా ఎందుకు రెస్ట్ తీసుకుంటా అంటే కూడా లేలే నాకు ఆ ప్రజలు మధ్యనే ఉంటేనే వారికి సంతోషం ఉంటుంది అధ్యక్ష. బట్ ఆ రోజు కూడా ప్రజల మధ్యలోకైనా హాస్పిటల్ పోయి హాస్పిటల్లో జాయిన్ అయ్యి డిశ్చార్జ్ జరుగుతుంది అని ఒక 10 నిమిషాలు అక్కడ డాక్టర్ చెప్పిన తర్వాత సడన్గా స్ట్రోక్ వచ్చి మరణించడం మరి చాలా బాధాకరమైనటువంటి అంశం అధ్యక్ష. రాజకీయాలలో నిరంతరంగా వ్యవస్థలో అందరం ఉన్నటువంటి వాళ్ళమే, కానీ కంటిన్యూగా గెలవడం అనేది అంత ఈజీ కాదు అధ్యక్ష. ఎంత ప్రజలకు మమేకమై ఎంత ప్రజలకు దగ్గరగా ఉండి ఒక పెద్ద మనిషి తరగా వారు నిరంతరం వారు వయసులో పెద్దవారు అందరికీ గైడ్ చేసుకుంటూ మరి గతంలో వారు ఊడా డైరెక్టర్గా టీటీడీ బోర్డు మెంబర్గా రెండోది స్థానికంగా కూడా అధ్యక్ష వారు ఎప్పుడు చూసినా ఎక్కడున్నో సాయన్న అంటే ఏ బోయిన్పల్లిలోనో ఏ కంటోన్మెంట్లోనో లేకపోతే ఏ మల్కాజిగిరినో ఇదే అంటే కుటుంబానికి కూడా తక్కువ టైం ఇచ్చి ప్రజలకు ఎక్కువ టైం ఇచ్చేటువంటి గొప్ప మానవతావాది. మరి వారు మన మధ్య లేకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం. మరి వారి యొక్క కుటుంబానికి ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలి.
అదే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి తీర్మానాన్ని బలపరుస్తాను. గౌరవనీయులు గడ్డం సాయన్న గారు, కంటోన్మెంట్ శాసనసభ్యునిగా మొట్టమొదటిసారిగా 1994లో గెలిచినటి నుంచి ఒక 1999 ఎన్నికల్లో మినహా దాదాపు 5 సార్లు కంటిన్యూస్గా ఆ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించినారంటేనే ప్రజల మనసుల్లో వారికి ఉన్నటువంటి స్థానాన్ని మనం అందరం కూడా అర్థం చేసుకోవచ్చు. కంటోన్మెంట్ లాంటి ఒక టిపికల్ ఏరియా, ఎక్కువ శాతం ఎడ్యుకేటెడ్ ఉన్నటువంటి ఏరియా, చాలా రకాలైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా అనునిత్యం ప్రజల మధ్యలో ఉండి సౌమ్యుడిగా మృదు స్వభావిగా తనకిచ్చినటువంటి బాధ్యతలను అటు పార్టీ పరంగా కానీ ఇటు ప్రభుత్వ పరంగా కానీ తనకు వచ్చినటువంటి బాధ్యతలను అన్నింటినీ కూడా సునిశ్చితంగా పరిశీలించి తాను నవ్వక ఇతరులను నొప్పించక తన మృదు స్వభావంతో ప్రజల మనసులను గెలిచి 5 సార్లు శాసనసభ్యునిగా ఎన్నికైనటువంటి పెద్దలు గడ్డం సాయన్న మృతి పట్ల భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్షం తరఫున సంతాపాన్ని తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని మా పార్టీ తరఫున తెలియజేస్తూ ఉన్నాం. అధ్యక్ష ధన్యవాదాలు. గౌరవ సభ్యులు దానం నాగేందర్ గారు. స్వర్గీయులు, సాయన్న గారి తీర్మానాన్ని ప్రవేశపెట్టిన మన ప్రియతమ నాయకులు, గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ తీర్మానాన్ని నేను బలపరుస్తూ, గౌరవనీయులు సాయన్న గారు మాతో పాటు సుమారు 5 పర్యాలు ఈ శాసనసభ్యులు సభ్యుడిగా ఉంటూ నిరంతరం ప్రజాసేవకి అంకితమై ప్రజల మధ్యలో ఉంటూ ఇప్పుడే పెద్దలు చెప్పినట్టుగా కంటోన్మెంట్లో టిపికల్ ఏరియాస్ ఉన్నాయి అధ్యక్ష. ప్రధానంగా ఒక అర్వా కమ్యూనిటీ అని ఒకటి ఉంది, కేరళకు సంబంధించిన ఈ లాంగ్వేజెస్ మాట్లాడాలి అన్నటువంటి సందర్భంలో చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేవారు, కానీ సయన్న గారు ఆ లాంగ్వేజ్ కూడా మాట్లాడి వాళ్ళకు కూడా కలిసికట్టుగా ఉండి వాళ్ళతో పాటు ఉండి మరి ఈ 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు అంటే ప్రజల మనసులో ఆయన చోటు ఎంత బలంగా ఉంది అని చెప్పడానికి అవి నిదర్శనం. అయితే అధ్యక్ష, వారి కుటుంబంలో కూడా కుటుంబ సభ్యులు, వాళ్ళ పాపలు కూడా రాజకీయ జీవితంలో ఉన్నారు. ఇప్పుడే పెద్ద గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా వారి కుటుంబం మా కుటుంబం అని చెప్పారు. ముఖ్యమంత్రి గారికి వారి కుటుంబం తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రతి వారిని గుండెన పెట్టుకొని కాపాడుకునేటువంటి ఒక మరి ఉన్నటువంటి మా ముఖ్యమంత్రి గారు ఉండడం వల్ల ఈరోజు మా శాసనసభ్యులే కాదు రాష్ట్ర ప్రజలు కూడా మాకంటూ ఒక పెద్ద దిక్కు ఉన్నాడు, ఏదైనా కష్టం జరిగితే మాకు ఆదుకుంటాడు అన్నటువంటి ఒక మనోధైర్యంతోనే చాలా సామాన్య ప్రజలు కూడా ఈరోజు గర్వపడే విధంగా ఉన్నటువంటి ఈ పరిస్థితిలో మరి మనతో పాటు ఉన్నటువంటి మన గౌరవ సభ్యులు మన ఈరోజు మన మధ్య లేకపోవడం నిజంగా బాధాకరం అధ్యక్ష. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడు వారి యొక్క కుటుంబానికి మనోధైర్యాన్ని ఇచ్చి మరి ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా తప్పకుండా అందరం కూడా వారి కుటుంబానికి అండదండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరీ ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి గారు మన ప్రియతమ నాయకులు ప్రవేశపెట్టినటువంటి యొక్క సంతాప తీర్మానాన్ని బలపరుస్తాం. థ్యాంక్ యూ. గౌరవ సభ్యులు ముఠా గోపాల్ గారు. అధ్యక్ష నమస్కారాలు. అధ్యక్ష, మన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సాయన్న మృతి పట్ల తీర్మానం ప్రవేశపెట్టినందుకు దాన్ని నేను బలపరుస్తూ మాట్లాడుతున్నాను. అధ్యక్ష, నేను సాయన్న మార్నింగ్ 6 o'clock తీసుకొని నైట్ 10 వరకు కలిసి తిరిగేవాళ్ళము. సాయన్న చాలా మృదు స్వభావి, పేదల గురించి ఎప్పుడు తప్పించే వ్యక్తి, ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్ళి పనిచేసే నేచర్ ఆయనకు ఎప్పటికెళ్ళి ఉన్న సంగతి తెలియజేస్తున్నాను అధ్యక్ష. మరి ఆనాడు ఆయన మరి గ్యారంటీగా సినిమాలో కూడా యాక్ట్ చేశారు, సినిమా డైరెక్టర్ కోర్సు కూడా చేసిన వ్యక్తి, అదే సినిమాలు తీయాలి సినిమాలు డైరెక్షన్ చేసే ఉద్దేశం కూడా ఆయన బాగా ఉండే అలాంటి వ్యక్తి. మరి ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా నిత్యం ప్రజల్లో ఉంటూ ఆ ప్రజా సమస్యలు పరిష్కారం చేస్తున్న వ్యక్తి, ఎప్పుడు చూసినా కానీ కాన్షియస్లే ఉండి పనిచేసే వ్యక్తి, కానీ కాన్షియస్కి వెళ్ళి బయటకు రాకుండా ఆ పేదల గురించి తప్పించిన వ్యక్తి సాయన గారు. మరి ఆయన మా భార్య ముగ్గురు పిల్లలు కూతుర్లు ఉన్నారు, ఆ కూతుర్లు కూడా బాగుండాలని చెప్పేసి ఎంతో తప్పించేవాళ్ళు. కూతుర్లను కూడా పాలిటిక్స్ తీసుకోవాలనుకునే ఉద్దేశంతో ఆయన లాస్ట్ డాటర్ లాస్ట్ అని తను లాస్ట్ టైం కవాడిగూడ నుండి కార్పొరేట్ కూడా చేయడం జరిగింది. 1986లో అక్కడి నుండి కవాడిగూడ నుండి అతను కాంటాక్ట్ చేసి కొద్దిపాటు తోటి ఊడిపోయిన వ్యక్తి శ్రీ సాయన గారు. మరి చనిపోవడం కూడా ఆయనకు 2019 ఎలక్షన్స్లో
ఎప్పుడైతే ఈ ఎలక్షన్ మీటింగ్ జరుగుతున్న తరుణంలో పాదయాత్ర జరుగుతున్నప్పుడు ఎవరైనా కాలు దొక్కడం జరిగింది. ఆ కాలు దొక్కితే ఆ కాలు పూర్తి రక్తమైనా కానీ అట్టే నడుచుకుంటా అక్కడ నుండి బోయినపల్లి బోయినకల్లి మారడపల్లి వరకు వచ్చిన వ్యక్తి వచ్చిన తర్వాత ఎప్పుడు ఆ గాయం మాత్రం మారకుండా దాని వలనే ఆయనకు ఎంతో ఇబ్బంది జరిగింది. కానీ ఈజ్ అ నైస్ మ్యాన్. ఆయనకు మరి తిరుపతి తిరుమల దేవస్థానం కూడా ఒక బోర్డు మెంబర్గా నువ్వు చేసిన వ్యక్తి, మరి 6 సార్లు గతంలో హోడా మెంబర్గా పనిచేసిన వ్యక్తి, ఆయన చనిపోవడం చాలా బాధాకరము. నేను ఆయన మనసు శాంతి కలగాలని, వాళ్ళ కుటుంబానికి భగవంతుడు ఎల్లవేళ కాపాడు కోరుకుంటూ, ఇప్పుడే మన ముఖ్యమంత్రి వారు వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటారని చెప్పడం చాలా గర్వించదగ్గ తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశం నమస్కారం సార్. గౌరవ మంత్రి వారి మల్లారెడ్డి గారు. ఈరోజు మన ముఖ్యమంత్రి వర్గీయులు మన సాయన్న మృతి పట్ల సంతాపాన్ని బలపరుస్తూ, మేమని ఆయన ప్రవేశపెట్టే సంతాపాన్ని మేము బలపరుస్తూ, ఏది ఏమైనా ఆయన కుటుంబ సభ్యులకు కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఆయన 1951లో జన్మించిండు, బీఎస్సీ బీఏఎల్ఎల్బి కూడా పూర్తి చేసిండు, సిండికేట్ బ్యాంకులో కూడా ఉద్యోగం చేసిండు, 83లో రాజకీయ ప్రవేశం చేసిండు, ఒక మంచి ప్రేమ మనిషి. దానికి తోడు నేను నివసించేది కూడా కంటోన్మెంట్లోనే. మాకు ఆయన 5 సార్లు ఎమ్మెల్యేగా ఉండే, ఆయన 5 సార్లు కూడా అసలు రాజకీయం అంటే ఆయన నేను ఆదర్శంగా కూడా తీసుకున్నా. ఎందుకంటే ఒక పని తక్కువ చేసినా ఎవరితోని కూడా కాంట్రవర్సీ ఉండకపో, ఎవరితోని కూడా పంచాయతీ పెట్టుకోకపో, ప్రతి ఒక్క కులమత భేదాలు కూడా లేకుండా ఆయన దగ్గర ప్రతి ఒక్కరి దగ్గరికి కూడా వస్తుండే, అందరినీ కూడా ప్రేమగా పలకరిస్తుండే, అంత ఆదరణ ఉన్నది కాబట్టే 5 సార్లు కంటిన్యూగా గెలిచిండు ఆయన. కాబట్టి మనం కూడా ఆయనను చూసి ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన పిల్లలకు కూడా తప్పకుండా సీఎం సార్ న్యాయం చేస్తా అని చెప్పిండు, తప్పకుండా ఆయన లేని లోటు అయితే మనం తీర్చలేము, వాళ్ళ పిల్లలకు మనం న్యాయం చేయాలని కోరుతున్నా బలపరుస్తున్నది. హైదరాబాద్ జిల్లాలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గం సభ్యులు శ్రీ జి సాయన్న గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. మృదు స్వభావి వివాద రైతుడిగా పేరొందిన శ్రీ జి సాయన్న గారు 1951 మార్చి 5వ తేదీన వలబాపూర్ గ్రామం మాక్లూర్ మండలం నిజామాబాద్ జిల్లాలో జన్మించారు. వీరు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి 1981లో డిగ్రీ, 1984లో ఎల్ఎల్బి చదివారు. వీరు 1994 నుండి 2009 వరకు 2014 నుండి 2009 వరకు 2014 నుండి 2019 వరకు మరియు 2018 నుండి 2023 వరకు 5 సార్లు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 2015 నుండి 2016 వరకు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుడిగా ఉన్నారు. వీరు హుడా డైరెక్టర్గా బాధ్యత నిర్వహించారు. వీధి బాలలకు పునరావాసంపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఏర్పాటు చేసిన హౌస్ కమిటీకి చైర్మన్ కూడా పనిచేశారు. వీరు తమ నియోజకవర్గ అభివృద్ధికి ఎన్లేని కృషి చేశారు. వీరు 2023 ఫిబ్రవరి 19వ తేదీన మరణించారు. వీరి వయసు 72 సంవత్సరాలు. హైదరాబాద్ జిల్లాలోని ఖైరతాబాద్ శాసనసభ నియోజకవర్గం మాజీ సభ్యులు శ్రీ కె విజయరామారావు గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తుంది. శ్రీ జి సాయన్న గారి ఆత్మకు శాంతి చేకూరాలని 2 నిమిషాల పాటు మౌనం పాటిద్దాం.
థ్యాంక్ యూ. Now the house is adjourned to meet again at 10 a.m. on Friday 4th August 2023.